राष्ट्र एसटी कमीशन चेयरमैन डॉक्टर कुंभा रविबाबू अध्यक्षतन एसटी कमीशन चेयरमैन चैंबर लो राष्ट्र एसटी कमीशन सेक्रेटरी रवींद्र बाबू नूतन राष्ट्र एसटी कमीशन सभ्युलुगा कोर्रा रामलक्ष्मी जंपरंगी लिल्ली मत्स्यरास विश्वेश्वरराजु चिच्चिड मुरलीलनु एसटी कमीशन सेक्रेटरी चेत चांबर लो प्रमाण स्वीकार चेयिंची नूतन राष्ट्र एसटी कमीशन सभ्युलकु बाध्यतलु अप्पगिंचारु। ई सందర్భంగా राष्ट्र एसटी कमीशन चैर्मन कुंभा रविबाबू नूतन सभ्युलनु उद्देशिंची मात्लाडुतू आदिवासीलकु उन्नटुवंटि चट्टालु हक्कुलनु सक्रमंगा अमलयेला राज्यांगबद्धमैनटुवंटि एसटी कमीशन पर्यवेक्षिंची निरुपेदलैनटुवंटि आदिवासीलकु सत्वर न्यायं चेकूर्चालनि मुख्यमंत्रि वर्युलु वैएस् जगन్ మోహన్ రెడ్డి प्रत्येक एसटी कमीशन एर्पाटु चेस्तुन्नारु। अंदुलो भागंगा एसटी कमीशन चैर्मन सभ्युलनु नियमिंचि राष्ट्रंलोनि आदिवासी అందరికీ న్యాయం చేకూర్చేలా అందుకు అనుగుణంగా మనమందరం క్షేత్రస్థాయిలో ఆదివాసులకు జరుగుతున్న అభివృద్ధిని అన్యాయాన్ని తెలుసుకుని సత్వర న్యాయం చేసేందుకు కృషి చేయాలని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు సూచించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అనంతబాబు వివిధ సంఘాలకు చెందిన ఆదివాసీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఈ కమిషన్కి విస్తృత అధికారాలు కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి మా అందరి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। చాలా సంతోషం ఎందుకంటే రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఎస్టీస్కి ఉండాలి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు ఆదివాసీ బిడ్డలకి కల్పించాలి ఎక్కడైతే హక్కులకి భంగం వాటిల్లుతుందో ఆ హక్కులకి పరిరక్షణ ఇవ్వాలన్నటువంటి ఒక ప్రమాణమైనటువంటి ఆలోచనతోటే ఇక్కడ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది। అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్డిఆర్ చట్టం కానివ్వండి బీసో చట్టం కానివ్వండి ఇలాంటి చట్టాలన్నిటి కూడా సక్రమంగా అమలు చేసే బాధ్యతని కమిషన్ పరివేక్షిస్తుంది। ఎక్కడైనా సరే ఆదివాసుల పట్ల చట్ట ఉల్లంఘన గనుక జరిగితే వెంటనే కమిషన్ అక్కడ ఉంటుంది। ఒక విషయం అయితే ఇవాళ నేను ప్రస్తావించాలనుకుంటున్నాను ఈ కమిషన్ల కోసం పనిచేయదు ఆదివాసీ బిడ్డల కోసం ఈ కమిషన్ పనిచేస్తుంది। ఆదివాసీ బిడ్డల హక్కులకు ఎక్కడైనా భంగం వాటిల్లితే కమిషన్ ప్రత్యక్షమవుతుంది। అలాగే ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఇవన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు జరిగే విధంగా కమిషన్ పరివేక్షణ చేస్తుంది। ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మంది గిరిజన ప్రజానీకానికి ఎక్కడ ఏ విధమైనటువంటి అసౌకర్యాలు కలిగినా అన్యాయాలు జరిగినా అత్యాచారాలు జరిగినా కూడా అక్కడ వెంటనే కమిషన్ ప్రత్యక్షమవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను। చాలా సంతోషం ఎందుకంటే కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఇవాళ కమిషన్ సభ్యుల నియామకం జరిగింది। ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ జ్యుడిషియల్ అధికారాలకు జరిగినటువంటి కమిషన్।